దేవుడు తన ప్రజలను తన వాక్కును పంపి వారిని బాగు చేసిన రాయబడింది. అది ఎందు వాక్యం ఉండిన వాక్యం దేవుని ఎందుండిన వాక్యమే దేవుడై ఉన్నాడు. ఈరోజు వాక్యం ఉంటున్న మనం అంతా వాక్యమై ఉన్న దేవుడిని మనం తీసుకుంటున్నాం. ఏటి వాగ్దానం? నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేసినాను. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరాలని ప్రార్థన చేసుకోండి. నెమ్మది అనేది ప్రతి ఒక్కరికి అవసరం. మనకు నెమ్మది కావాలి, మీ కుటుంబాలకు నెమ్మది కావాలి, మీ పరిస్థితులలో మీకు నెమ్మది ఉండాలి. మనుషులు భూమి మీద విశ్రాంతి లేకుండా ఉన్నారా? అవును. ఆత్మలో విశ్రాంతి లేనివారు, మనసులో విశ్రాంతి లేనివారు. ఏసీ కారులో ప్రయాణం చేస్తున్నా, ఒకవేళ ఏసీ గదుల్లో నివసిస్తున్నా, అఫ్కోర్స్ చర్మానికి కొంచెం ఇబ్బంది లేకుండా ఉండొచ్చు, కానీ మనసులో నెమ్మది లేనివారు చాలామంది ఉన్నారు. కోట్లు పడగలెత్తిన వారు కూడా నెమ్మది లేని బ్రతుకులు బ్రతుకుతున్నారు. మా ఇంట్లో నెమ్మది లేదండి అన్నవాళ్ళు చాలామంది కనిపిస్తుంటారు. ఎందుకు లేదు నెమ్మది? ఒత్తిడికి గురవుతున్నారు. 20 ఏళ్ళకి బీపీలు, షుగర్లు, కారణం ఒత్తిడి అధికమవుతుందని. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జిల్లరా, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని, మనశ్శాంతిని, సమాధానంను అనుగ్రహిస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. జీవితాలకు నెమ్మదినిచ్చేవాడు ఆయనే. నా ఇంటికి క్రీస్తే అధిపతిని మనం ప్రకటించాలి. ఐ డిక్లేర్ జీసస్ క్రైస్ట్ ఈస్ ద లార్డ్ ఓవర్ మై ఫ్యామిలీ. జీసస్ క్రైస్ట్ ఈస్ ద లార్డ్ ఓవర్ మై చిల్డ్రన్. హీఈస్ ద లార్డ్ ఓవర్ మై ఫైనాన్స్. హీఈస్ ది లార్డ్ ఓవర్ మై లైఫ్. నా జీవితానికి వేసే ప్రభు, నా కుటుంబానికి వేసే ప్రభు, నా ఆర్థిక విషయాలకు వేసే ప్రభు అని మనం ప్రకటించడం మంచిది. ఆయన అధిపతిగా పెట్టుకుంటాం వల్ల మనకు నెమ్మది కలుగు చేస్తాడు. 2 దినవృత్తాంతాల గ్రంథము 20:30 అన్ని దిక్కుల నెమ్మది కలుగు చేశాడట. ఈ రాజునకు ఇతను దేవుణ్ణి ఆశ్రయించాడు కనుక అన్ని దిక్కుల నుండి అతనికి విశ్రాంతి కలిగింది. నలుదిక్కుల విశ్రాంతి రావాలి అంటే దేవుని సహాయం కావాలి. ఈరోజు ఒకవేళ మీ జీవితంలో శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారేమో, కష్టాలు, ఇబ్బందులు, శోధనలు, కొందరు అన్ని విషయాల్లో అన్నీ బాగున్నా ఇంట్లో వాళ్ళ వల్ల ఇబ్బంది పడుతుంటారు, చుట్టూ ఉన్న స్నేహితుల వల్ల. ఈ వాగ్దానం పట్టుకుని ప్రేర్ చేయండి, ప్రభువా అన్ని వైపులా నాకు నెమ్మది కలుగు చేయండి. శత్రువుల వల్ల కానీ, ఇంటి వారి వల్ల, బయటి వారి వల్ల, నేను పనిచేసే స్థలంలో విశ్రాంతి లేకుండా చేసే వారిని కొరకు ప్రార్థన చేస్తున్న వారిని బాగు చేయండి, వారిని మార్చండి. అదే టైంలో మాకు విశ్రాంతి కావాలి, మాకు నెమ్మది కావాలి ప్రభు అని ప్రార్థన చేసుకోండి. ఏసుగ్రంథం 9:7 యూదులందరికీ దేవుడు నెమ్మది కలుగు చేశాడు. ఉపవాస ప్రార్థనకు ముందు అసలు నెమ్మది లేదు, ఎప్పుడు చనిపోతారో తెలియదు. ఆ దేశంలోని హామాన్ అన్నవాడు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరితో చెప్పాడు, మీ ఇళ్ల పక్కన యూదులుంటే పలాను రోజు హతం చేసేయండి అని చెప్పాడు. వాళ్ళందరూ కత్తులు నూరి రెడీగా పెట్టుకున్నారు. ఆ రోజు రాగానే డిక్లేర్ చేయగానే ఇళ్లలో జొరబడి యూదులందరూ కూడా పిల్లలని పెద్దలని విడిచిపెట్టకుండా చంపివేయాలని వాళ్ళు కత్తులు రెడీ చేసుకున్నారు. అయితే ఇక సమయం చాలా తక్కువ ఉంది, ఎడిపోవాలి, అర్థం కాలే. ఏస్తారు లేచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. మరి యూదులందరూ కూడా ఫాస్టింగ్ చేయమని ఆమె ఒక సర్క్యులర్ పాస్ చేసింది. నా నిమిత్తం అందరూ ఫాస్టింగ్ చేయండి, నేను మీకోసం చేస్తున్నాను. అందరూ కలిసి ఉపవాసం ఉండి ప్రార్థించారు. 3 దినాలు ఏమీ తినలేదు. దేవుని దగ్గర మొరపెట్టుకున్నారు, మా జీవితాలకు నెమ్మది కావాలి, విశ్రాంతి కావాలి. ఈ ప్రార్థనలు దేవుడు విన్నాడు. 3 దినాలు ఉపవాస ప్రార్థన తర్వాత కథ మారిపోయింది. శాసనం క్యాన్సిల్ అయిపోయింది, జీవో క్యాన్సిల్ అయిపోయింది, బిల్లు క్యాన్సిల్ అయిపోయింది. వారి జీవితాల్లో నెమ్మదిని దేవుడు దయచేశాడు. బిక్కుబిక్కుమంటూ భయంతో బ్రతుకు జీవుడు అన్నటువంటి వారిని వెంటనే ప్రభు 3 దినాలు ఉపవాస ప్రార్థన తర్వాత గొప్ప విజయాన్ని, జయాన్ని దేవుడు వారికి అనుగ్రహించి వారి బ్రతుకులకు నెమ్మది అనుగ్రహించబడిందట. ఉపవాస ప్రార్థన తర్వాత గొప్ప నెమ్మది యేసునామలు మీకు అనుగ్రహింపబడునుగాక. నేను నమ్ముచున్నాను, మరి ఉదయం సాయంకాలం ప్రార్థనలు ఉంటున్న మీరు నెమ్మది కలిగి బ్రతుకుటకు దేవుడు సహాయం మీకు దయచేయునుగాక. ఖచ్చితంగా దేవుడు దయచేస్తాడు. మాట ఇచ్చిన దేవుడు అని మాట తప్ప. 119:50 నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించి ఉన్నది. ఈ కీర్తన మాతో కూడా కలిసి పాడండి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా శక్తి దయ సత్య సంపూర్ణ వాక్యమై ఉన్న యేసు స్తోత్రమయ. కృపా శక్తి దయ సత్య సంపూర్ణ వాక్యమై ఉన్న యేసు స్తోత్రమయ. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో
నెమ్మది కావాలంటే వాక్యం ధ్యానించాలి, వాక్యం వినాలి, ప్రార్థించాలి, విశ్వసించాలి. దేవుని పాదాల చెంతకు చేరినప్పుడు మనకు నెమ్మది కలుగుతుంది. దేవుని మీద మనసు ఆనుకున్నప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. లారా, మీ మనసును దేవుని మీద ఆనుకునేలా చేయండి. ప్రభు ఈ వాగ్దానాన్ని మీ పట్ల నెరవేర్చి నెమ్మది గల జీవితాలను ప్రభు మీకు దయచేయనుగాక. ఒక మాట చెప్పండి, ప్రభు నీవిచ్చే నెమ్మది మాకు కావాలి, మీరు దయచేసే విశ్రాంతి మాకు, మా ప్రాణాలకు, మా కుటుంబాలకు దయచేయి ప్రభు అని వారి చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ఆల్ ప్రే. ఫాదర్ గాడ్, వి థ్యాంక్ యూ ఫర్ ద వర్డ్ దట్ యు హావ్ గివెన్ టు అస్ దిస్ మార్నింగ్. మీరు ఇచ్చిన వాక్యమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాతో మాట్లాడేవి నాయన, నెమ్మది కావాలంటే మీరే మాకు దయచేయాలి. అన్ని దిక్కుల నుండి హోషపాతకు నెమ్మది కలుగు చేశావు. నేను ఆశ్రయించిన వారికి నెమ్మదినిచ్చేవాడు నీవే. నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయము నాయన. జీవితంలో నాకు నెమ్మదే లేదు, నాకు నెమ్మది లేకుండా బాధపడుచున్నాను, బాధపడే వారిని అందరినీ జ్ఞాపం చేసుకునే ఉదయకాలం వారికి విశ్రాంతిని, మనశ్శాంతిని, నెమ్మదిని వారికి అనుగ్రహించి వారి కుటుంబాలను ఆదుకోమని వేడుకుంటున్నాను. అయ్యా, నిన్ను ఆనుకునే మనసు మాకు దయచేయండి, నీ సన్నిధిలో కనిపెట్టే మనసు మాకు దయచేయండి. నీ వాక్యమే మాకు నెమ్మది కలుగు చేస్తుంది. మా బాధల్లో మాకు నెమ్మదినిచ్చేది నీ వాక్యమే. మరియు నీ పాద సన్నిధిలో కూర్చునగా మార్తకు నెమ్మది లేదు, కానీ మరియకు నెమ్మది వచ్చింది. కారణం ఆమె నీ పాద సన్నిధిలో కూర్చున్నది. నీ సన్నిధిలో కనిపెట్టే కృప మాకు దయచేయండి. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందని రాయబడింది. నీ సంపూర్ణ సంతోషాన్ని ఉదయం సాయంకాలం ప్రార్థనలో పాల్గొట్టి వీరందరికీ దయచేయండి. ప్రభు, ఎవరైతే అనారోగ్యం, బలహీనతని, అంధకారంలో వారి జీవితం ఉన్నదో, అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి నీ వెలుగును ఉదయింపచేసి నీ గాయపడి నష్టంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోరాయినా. కనికరం గల మా తండ్రి, నీ ప్రజలను దీవించి, ఆశ్రదించి, బలపరిచి, మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా శక్తి దయ సత్య సంపూర్ణ వాక్యమై ఉన్న యేసు స్తోత్రమయ. కృపా శక్తి దయ సత్య సంపూర్ణ వాక్యమై ఉన్న యేసు స్తోత్రమయ. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నేడు బర్త్డే, పుట్టినరోజు జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానం ఇర్మియా గ్రంథం 39:18, నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నిత్యముగా నేను నిన్ను తప్పించదును. ఈ వాగ్దానంతో ప్రభు మిమ్మల్ని దీవించి బలపరిచి ఆయన సాక్షులుగా మిమ్మల్ని నిలబెట్టుకున్నాను గాక. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. ఈ దినం వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి వి విష్ యూ హ్యాపీ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్యము, భాగ్యము గలవారు అన్నట్లు మీ నీతి ఫలము వృద్ధి పొందించును. 2 కొరింథీయులు 9:10, 2 కొరింథీయులు 9:10 ఐ విల్ ఎన్లార్జ్ ద హార్వెస్ట్ ఆఫ్ యువర్ రైచస్నెస్. ప్రభు అయిన దేవుడు ఈ వాగ్దానంతో మిమ్మల్ని దీవించి బలపరిచి దంపతులను మిమ్మల్ని నిలబెట్టునుగాక. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి. ఇవి ప్రభు ప్రేమతో ఇచ్చిన మాటలు. మీరు ఇరువురు ఈ మాటలకు లోబడగలిగితే మీ కుటుంబం, మీ దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుంది. పరిశుద్ధాత్ముడు మీ మధ్యలో ఉండి మీ జీవితాలను ఆదర్శ దంపతులుగా చేసి దీవించి ఆస్వాదించునుగాక. మీరు అనేక యానివర్సరీలు జరుపుకునే కృపా సహాయం దంపతులని మీకు ప్రభు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన రెండు పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారు అవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.